డబ్బులు తెంగిపోయిన రిజిస్టర్ చేయించుకున్నవాడు నేను బిట్టి పిట్టి పిలిచారు వాడు పోయి రిజిస్టర్ చేయించుకోండి ఇంకా నాతో మాట్లాడతావు స్వామి నువ్వన్నా నాకు ఫోన్ చేసి చెప్పకూడదు తప్పు నీ కాడ కూడా మరి నువ్వు రిజిస్టర్ అప్పుడు రమేష్ ఏది రిజిస్టర్ కాలేదని అడగతావు నువ్వు రిజిస్టర్ చేసేవాడు కదా ఉంటాడు 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 అందరూ తెలుసు ఉంటాడయ్యా ఉంటాడు లేకుండా ఎందుకు ఉంటాడు అదేనయ్యా ఉంటాడు చెప్పుకొని వచ్చింది ఫ్లాట్ మేము ఇస్తే పోయి రిజిస్టర్ చేసుకుని వచ్చారు వీళ్ళు ఫ్లాట్ మేము మాకు చెప్పతో డబ్బులు ఇచ్చి పడతాం ఆచార్యకి అర్థమైందా ఆచార్య ఆచార్య ఎవడండి ఆచార్య వాడు పక్క మీడియేటర్ మేము నీ పక్క మీడియేటర్ మాకు చెప్పాలి కదా ఆచార్య ఎవడు నువ్వు చూసుకోవాలి అది నాకు సంబంధం లేదు అసలు రమణి ఎవరండి రమణి దగ్గరొచ్చి నువ్వు పెట్టి మాకు మధ్యలో నువ్వు ఆయన రోడ్లు పని చూసుకుంటున్నాడు నన్ను మాట్లాడమన్నాడు నువ్వు మధ్యలో కూర్చోను రమణి రోడ్లు పని చూసుకున్నాడు ఆయన చెప్పాడు మాకు నీ ఆఫీస్ లోనే మేము నీ ఆఫీస్ లో అక్కడ ఆఫీస్ కు పోయే ఉన్నాయి సంగతి మాట్లాడు అప్పుడు మరి అదే కదా అన్ని తప్పులను మీ కాడ పెట్టుకుని నన్ను అంటారు మాకు ఎవరు తప్పు ఇప్పుడు తాత్కాలికంగా ఎవడే సుఖపడతాడు ఏం ఇబ్బంది లేదు ఏం ఇబ్బంది లేదు చేసిన నేరాలన్నీ భగవంతుడు చూస్తానే ఉంటాడు చూడకుండా ఉంటాడు నువ్వేం డబ్బులు తీసుకోకుండా ఉన్నావా నువ్వేం డబ్బులు తాక్కుండా ఉన్నావా అసలు దిక్కు దశలేని పేరాలు మాకెందుకు ఇప్పుడు మీద పెట్టుందన్నారు మేము నీ కాడకు పార్టీని తీసుకొచ్చాము మేము నీకు మాట్లాడాము అగ్రిమెంట్ కూడా నేనే చేపించా చూస్తే నాకు చెప్పకుండా పోయి చెప్తూ వాళ్ళ దగ్గర డబ్బులు ఇచ్చా అంటే ఇచ్చేది నాకేం సంబంధం అది రవణి ఎవరండి అసలు మీ ఆఫీస్ లో కూర్చొని ఉంటే రవణి మాట్లాడాడు మీ ఆఫీస్ లో మేము వచ్చే మా రవణి మాట్లాడారు నేను పని చేసుకుంటున్నాడు మాట్లాడమన్నాడు నేను మోసం చేశానా ఎవడు మోసం చేశాను నువ్వు డబ్బులు తీసుకోకుండా ఉంటే అప్పుడు అసలు ఎవరండి నన్ను రిజిస్టర్ పిల్లకుండా మీరు రిజిస్టర్ చేయలేదు ఎంత మాత్రం వాళ్ళు ఎవరు నేను తెచ్చింది పార్టీని కాదు నా కాడికి వచ్చింది నా దగ్గరికి వచ్చింది ఎవరు మీ స్థలం ఉందని ఆచార్య వచ్చాడు ఆచార్య వచ్చి మీ దగ్గర స్థలం ఉంది కదా అమ్ముతారంటే బేరం తీసుకురండి ఆయన ఆయన అడుగు నన్ను అడగటం ఎందుకు నేను అడగలేదు నిన్ను మరి అదే ఆయన ఆచార్య అడుగు ఇంకా నేను లేను కదా నేను లేనప్పుడు నాతో ఎందుకు అసలు అడగలేదు కదా నేను మరి ఇంకెందుకు దానికి నువ్వు మధ్యలో నువ్వు వచ్చి వాళ్ళని ఎందుకు గందరగోళం మీరు ముగ్గురు గందరగోళం అయ్యి మీకు వాటాలు కుదరక ఏమి చేసుకోవాలి మమ్మల్ని అంటే 120,000 ఇచ్చా నేను కమిషన్ ఎవడెవడు ఎంత పోయిందో వాడి వాళ్ళ జోబులో పోయినాడు వాడికి తెలిసిద్ది ఎవడెంత తెంగాడు అనేది వాడి వాళ్ళ జోబులో పోయిన వాళ్ళు తెలుసు డబ్బులు తీసుకునేటప్పుడే మనం లేకపోతే తర్వాత అడక దింగ పొడక దింగ 10,000 5,000 తీసుకునేది బిట్టు చేసింది మేమైతే మాకు డబ్బులు రావాలి రవణి ఎవడు ఆచార్య ఎవడు ఆచార్యని అడుగుపోయి అసలు ఎవడైతే వాళ్ళని తీసుకొచ్చారు మాకు చెప్పకుండా వాడు రిజిస్టర్ చేసుకున్నారండి ఫ్లాట్ నీ తరపు నుంచి అమ్మిన వాడైనా చెప్పాలి అదే వాళ్ళు వీళ్ళు కమాండ్ అయ్యి రవణి ఎవడు మధ్యలో ఈయన కాడు ఉంది ఆయన ఎవడు కమాండ్ అయింది నేను డబ్బులు ఇవ్వబోతే నేను కమ్మండి నేను తగ్గితే డబ్బులు నాకు డబ్బులు నాకు ఇవ్వమన్నాడు రమేష్ లడ్డిస్తారని రవణి ఎవరండి రవణి నాకు చెప్పాడా నేను అతను రమేష్ ని పిలమన్నా రమేష్ లేడు ఊళ్ళో లేడు అన్నాడు ఇవన్నీ కాదు అబ్బాయి రమేష్ ని పిలవండి రమేష్ ని పిలిచి అందరు కూర్చొని తీసుకుంటా వచ్చి డబ్బులు నాకు అన్నాడు రమేష్ వాళ్ళు ఉన్నారు వాళ్ళకి ఇస్తాను ఆచార్య చేతికి ఇచ్చే డబ్బులు మొత్తం కమిషన్ డబ్బులు తిరిగి నన్ను సంఖ నాకిచ్చారు మామూలు సంఖ నాకిలా ఎవరికి మనం మాట్లాడుకోవటం కాదు ఎవరు న్యాయాన్ని వెళ్ళనిది ఎవరికైనా ఉంటది రూపాయి తిన్నా కూడా దాంట్లో గ్యారంటీ తగిలిద్ది అది తగలకుండా మాత్రం ఉండదు చేసిన అన్యాయాన్ని ఇప్పుడు నేను తేలేదు కదా నీకు పార్టీని నీకు తెచ్చింది ఆచార్య కదా ఆచార్య తీసుకోలేదు నువ్వు ఎవరు నువ్వు ఆచార్య దగ్గర డబ్బులు తీసుకోవాలా ఏంది మేము తిట్టి తన్ని ఎన్ని చేస్తే డబ్బులు ఇస్తారా వాడు చెబుతున్నాడు ఎవడు వాడి అమ్మ లోపల పుట్టి కొత్తనే ఈ వ్యాపారమే తన్ని లోపల అయిపోయింది ఇంకా మీరు ముగ్గురు నలుగురు ముందు నించొని అసలు ఎవడో లేడు నేను పార్టీ తీసుకొచ్చింది వాళ్ళ ఆఫీస్ కి వాళ్ళ పైన వచ్చేసుకొచ్చి నాతో కంబైన్ కావాలంటే ఆచార్య ఎవడు రవణి ఎవడు ఆ సంగతి వాళ్ళని అడుగు నువ్వు నువ్వు రిజిస్టర్ చేసేవాడు నీకు తెలియాలండి వాళ్ళకంటే నేనెవడే నాకేంది వచ్చారు రిజిస్ట్రేషన్ కి ఇదిగో మనం పుట్టిన చాలా లాగులు ఇప్పి చూసాము దాంట్లో ఇది ఒకటి అనుకోవటం డబ్బులు మొత్తం తీసుకోకుండా నాకు రిజిస్టర్ గారు రాకపోతే నాకు డబ్బులు ఇచ్చా నా కొడుకు ఇప్పుడు
నాకు రిజిస్టర్ రాకపోతే ఇచ్చి నా కొడుకు ఇవ్వడట నీకు ఫోన్ చేస్తానే ఏం ఆశారు నాకు డబ్బు లేదు అని అంటే ఓ ఆశారు వాళ్ళ తమ్ముకి లేదు అది అని చెప్పి ఏదో నాలుగు మాటలు మాట్లాడు అంతతో సర్టిఫికెట్ సర్టిఫికెట్ ఎప్పుడుదా అప్పుడు మాట్లాడితే అట్ట సరిపోతుంది వ్యాపారం ఎప్పుడు మాటలు మాట్లాడుకోకూడదు అసలు రౌండ్ ఎవరండి నేను నేను ఆయన చేస్తుంటే డబ్బులు పోయి ఎరుపుకం చేసి కొత్త వాళ్ళు డబ్బులు తెంకొని ఎవరికి డబ్బులు తెంగి బాగా నీచాతి నీచంగా మాట్లాడుకుంటే దేవు సరిపోద్దా డబ్బులు తెంకున్నాను ఆ లోకల్ పుట్టిన పనులు లేదంట అదే లోకల్ అప్పుడు పుట్టితే పుట్టిన పనులు చేయాలి కానీ అప్పుడు పుట్టిన పనులు చేసేది అమ్మ అప్పు పుట్టిన నా కొడుకులు అయితే కరెక్ట్ గా చేసుకోవాలి పుట్టిన కొత్తనే డబ్బులు అమ్మ అప్పు పుట్టిన నా కొడుకులు అయితే కరెక్ట్ గా చేసుకోవాలా ఈ నా కొడుకులు సంబంధం లేకుండా వచ్చి డబ్బులు తీసుకునేది ఫ్లాట్ లో తిరుగుడు పడింది నా కొడుకులు వచ్చి తేల్చొచ్చుగా ఎవరు తెలిసాల్సిన పల్ల నా దగ్గర నిజాయితీ ఉంటే నాకు నా బిట్టు ఉంది కాబట్టి నేను తెలుసుకుంటాను ఎవరు తెలిసాల్సిన పల్ల అన్నే కొడుకులు డబ్బులు తెంగిన నా కొడుకులు మనిషి లేకుండా రిస్క్ చెప్పుకున్నారు నా కొడుకులు బిట్టు కడుకెందుకున్నారు డబ్బులు తెంగిన నా కొడుకులు డబ్బులు తెంగినట్లేరు మళ్ళీ పుల్లలు పెట్టారాడా డబ్బులు తెంగిన నా కొడుకులు డబ్బులు తెంగినట్టుండాలి నిజాయితీగా అమ్మకబ్బు పుట్టిన నా కొడుకులు అయితే నేను నిజాయితీగా ఆచార్యకి చెప్పా మరి అతను పిలవంటరా బాబు రిజిస్ట్రేషన్ రమ్మని పిలవంటే అతను ఊళ్ళో లేడండి అన్నాడు ఊళ్ళో ఎమ్మంటే నేను డబ్బులు ఇవ్వలేకపోతే డబ్బులు ఇవ్వకపోతే ఆచార్యకి తిట్టి అతనికి ఎందుకు డబ్బులు ఇవ్వలేదు మీరు అతను కదా ముందలు అని చెప్పండి నేను మాట్లాడి సెట్ చేసింది నేను ఊరికి మాట్లాడితే సరిపోతుంది నా దగ్గర డబ్బులు తెంగి అసలు అసలు అంత పని ఎందుకన్నా అంత పని ఎందుకు నీకు సంబంధం లేదు మేము పోతా మేము ఇస్తాం కావాల్సి ఉంటే మా కాడ అడగలే నేను కూడా ఉన్నాను కదా 10 రూపాయలు ఏంటని అడుగు నువ్వు వ్యాపారం చేసుకుంటున్నావు కాబట్టి తప్పు లేదు దాంట్లో వచ్చిన తున పోలం నీకు బారదెక్కుతాము డబ్బులు నేను లేకుండా రిజిస్టర్ చేయించి పాడు 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 తెంగి ఆచారి పాడు ఆచారి ఆచారి వాడు పక్క మీడియేటర్ వాడు అందుకని ఏం చేశారంటే బిట్టు లేదు వాళ్ళది డబుల్ రిజిస్ట్రేషన్ లో దొంగ బిట్టు అని చెప్పి వాళ్ళకి గందరగోళం చేసి ఆతారు నా కొడుకులు ఊరకనే ఉంటారా నేను డబ్బులు తెంగారు డబ్బులు తెంకుండా వల్ల 120,000 తెంగారు డబ్బులు తెంకుండా వల్ల డబ్బులు ఇచ్చా అన్ని తీసుకున్నారు బిట్టు లేదు దొంగ బిట్టు అని చెప్పారు నా కొడుకులు పారు మొత్తం కుటుంబాలు పోతాయి ఒక ఎరుపుకు నా కొడుకుని అనుకుంటున్నారా అప్పుడు నేను 4 సార్లు సర్వేర్ వచ్చే 4 సార్లు ఉన్నాను నేను 4 సార్లు సార్ బిట్టాడబోతుంది నిదానం కొలుసుకోండి సార్ కొలుసుకోండి సార్ నిదానంగా అని చెప్పి ఎన్ని విధాలుగా చెప్పే వాళ్ళకి అసలు వాళ్ళు కూడా నా మాట వాడు కాలనీ ఎప్పుడు నిద్రలేదు మా ఇంటి ముందే పోయేది వాడు అన్నయ్య రిజిస్ట్రేషన్ రాలేదని వాడు కూడా వాడు ఆ పాస్టర్ కూడా చేసేటప్పుడు వాళ్ళ పక్క మనం కాదండి వాళ్ళని అంటానికి లేదు వాళ్ళ పక్క ఆచారి తెచ్చుకుంది వాళ్ళని తెచ్చుకుంది ఆచారి మనం పోయింది ఈయన పక్క ఈయన 10 రోడ్లు పని మీద ఉన్నాడు నన్ను మాట్లాడుతున్నాడని రవణి కూర్చున్నాడు కూర్చొని ఈ మధ్యలో మొత్తం లేవదెంగాడు మొత్తం లేవదెంగాడు అసలు అది కరెక్ట్ కాదు కదా రవణికి అసలు ఏం సంబంధం మీ ఆఫీస్ లో ఆయన ఉన్నాడు అంతే రమణి వచ్చి మొత్తం నాకే అన్నాడు నేను అట్టిను రమేష్ గుడి చేర్చండి అని చెప్పి ఈ మాట మొన్న కూడా అడిగాను కదా రమేష్ నేను చెప్పాను ఆచార్యకి మనం భాగం ఇవ్వాల్సిన అవసరం లేదు వాళ్ళ పక్క మీడియా వాళ్ళ పక్క రమేష్ నాకు సంబంధం లేదు కదా వాళ్ళిద్దరు కమ్మాయిడే నన్ను లేవదే నాకు తెలియదు ఎంత బాధగా ఉంటుంది నాకు తెలియదు అసలు విషయం సబ్జెక్ట్ నాకు తెలీదు 2000 పెట్టాం ఏమండి నాకు సంబంధం లేదు అసలు నేను తిరిగి కూడు నీళ్ళు లేకుండా ప్లాట్ బాగు చేపించి రాళ్ళు చూపించి ఐ చూపించి చూపించి ఎంత చేసాను దానికి తన్ని తీసుకెళ్ళాడు తన్ని తీసుకెళ్లేదు అతనే ఇప్పుడు డబ్బులు ఇచ్చేటప్పుడు కూడా రమణి ఇలా నాకు ఈయన చేతులు పిక్కుంటున్నాడు అంటే నేను ఆ టీను డబ్బులు ఇప్పుడు సాయంత్రి కూడా ఊటు కూడా నేనేం చేశాను లాస్ట్ డబ్బులు కట్టబడేటప్పుడు 90,000 మార్జిన్ పెట్టుకున్నాడు మార్జిన్ పెట్టుకున్నప్పుడు ఈయనకి సగం ఆట వేస్తానన్నాడు కరెక్ట్ అండి అది మొత్తం ఎంగిపాటాకి ఈయన కలపకుండా ఎట్ట ఒప్పుకుంటారు ఇంత నీచంగా కాదు నేను చండాలని తిట్టానండి ఆయన్ని నువ్వెవడు అసలు నువ్వు ఎందుకొచ్చేవారు అని కూడా అన్నాను చిక్కు లేదు లబ్ధలేదు వాడికి దీని మూలన ఇంట్లోకి పోయి మాట్లాడుతున్నాను ఎన్ని రోజులు అసలు ఎన్ని రోజులు తింటారు ఆ డబ్బు తీసుకొని కూడా ఎన్ని రోజులు తింటారు ఒకటి మోసం చేసి బతికే డబ్బు ఎంత ఎన్ని రోజులు తింటారు పని అంత అట్ట కదా అంత పని ఏం వచ్చే అంట ఏం వ్యాపారం ముంచకపోతుందా అది ముసలి అవుతుందా ఆచార్యకి ఇచ్చి అది నమ్మంటే రమేష్ మీరు తీసుకుంటే పోయి ఏం చేసుకుంటారో నాకు తెలియదు అని చెప్పి ఇచ్చాను రమేష్ రమేష్ డబ్బులు ఈసారి కట్టేటప్పుడు ఇచ్చాడా లైన్ లో ఉంటాడు పెట్టిన
లైన్ తప్పి నడిస్తే ఎవడి కాడికే ఉండదు కొత్తతనం. నాలుగు రోజులు తిరిగి క్రాస్ అయినా కూడా మనకు కదా రాజు కదరా.